భీముడు అని ఆయన మహాభక్తుడు, కుమ్మరివాడు. ఆయన ప్రతిరోజు కుండలు చేస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు తమాలిని. తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్వర్ణ పుష్పములతోనూ స్వర్ణ తులసీదళములతోనూ పూజ చేసేవాడు. పూజ చేసినప్పుడు ఒకసారి వెంకటేశ్వర స్వామి వారికి ఒక ఆలోచన కలిగింది. ఈ బంగారు పుష్పములను తెస్తున్నాడు, బంగారు తులసీదళములు తీసుకొస్తున్నాడు, రోజు నాకు పూజ చేస్తాడు, కానీ మనసులో మాత్రం ఒక అహంకారం, నేను చక్రవర్తిని, నేను కాబట్టి బంగారు పూలతో పూజ చేస్తున్నాను, నేను కాబట్టి బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను, నా అంత భక్తుడు ఎవరున్నాడు, నేను కాబట్టి ఆనందనిలయ విమానం కట్టాను, నేను వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం చేసిన వాడను అని మనసులో ఇతను అతిశయం పొందుతూ ఉంటాడు. ఇతని భక్తి యందు రజోగుణ సంపర్కం ఉంది, సత్వగుణం లేదు. ఈయనకి బుద్ధి చెప్పాలి అని అనుకున్నారు. అనుకుని ఒకనాడు ఆ తొండమాన్ చక్రవర్తి వచ్చి స్వామివారి పాదముల మీద పూజ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆయనే పూజ చేసినటువంటి స్వర్ణ పుష్పములలో, స్వర్ణ తులసీదళములలో బంకమన్నుతో చేయబడినటువంటి తులసీదళములు కనపడ్డాయి, పువ్వులు కనపడ్డాయి. ఆయన ఆశ్చర్యపోయి బంగారు తులసీదళములు పక్కకి పోయాయి, బంగారు పువ్వులు పక్కకి పోయాయి, బంకమన్నుతో చేసిన పువ్వులు పాదాల మీద ఉన్నాయి, బంకమన్నుతో చేసిన తులసి దళములు ఆయన పాదాల మీద ఉన్నాయి. ఏమి ఆశ్చర్యం, నేను పూజ చేసినవి పక్కకి తీసిన వాడెవరు, ఈ బంకమన్నుతో చేసినవి పాదముల మీద ఉంచిన వాడెవరు అని అనుమానం వచ్చి ఎవరిని అడుగుతాడు, వెంకటేశ్వర స్వామి వారిని అడిగాడు. స్వామి, నేను రోజు స్వర్ణ పుష్పములతో కదా పూజ చేస్తున్నాను, ఈ బంకమన్నుతో చేసిన తులసి దళాలు, బంకమన్నుతో చేసిన పువ్వులు మీ పాదముల మీదకి ఎలా వచ్చాయని అడిగాడు. ఆయన నవ్వి ఒక మాట అన్నారు, ఇక్కడికి దగ్గరలోని నీరాజ్యంలోని ఒక పల్లెటూరు ఉంది, అందులో భీముడు అని ఒక కుమ్మరి వారు ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కుండలు చేస్తూ ఉంటాడు. ఆయన ఏం ప్రత్యేకంగా లేచి పూజ అని ఏం మొదలు పెట్టాడు, నీలా పెద్ద పెద్ద బంగారు దళాలు, పెద్ద పెద్ద బంగారు పువ్వులు అవి ఏం పట్టుకురాడు, పూజ చేయడు. వా, ఏమనుభవించారో తరిగొండ వెంగమాంబ గారు. నిజంగా మహాతల్లి పరకాయ ప్రవేశం చేశారు, ఎంతంత గొప్ప గొప్ప పద్యాలు పడ్డాయో, కుండలు చేసి చేసి ఒక గూటన పెట్టుచు, అప్పుడప్పుడు రెండు కరంబులన్ పులిమి రేగిన మృత్తికతోడ పుష్పముల్ దండిగ చేసి నావలని దారువునందొక రూపం ఏర్పరచి నిండిన భక్తి మీరగను నిత్యము అర్చన చేయుచుండగం. చిన్న చిన్న మాటలతో కళ్ళకి కట్టినట్టుగా, కళ్ళ ముందు కనపడేటట్టుగా పద్యరచన చేశారు. అసలు నిజంగా భీముని యొక్క భక్తి మనకి కళ్ళ ముందు కనపడుతుంది. మనం ఒకసారి ఆ భీముడు ఉన్నటువంటి పాకలోకి వెళ్ళి ఆయన చేసే పూజ ఎలా ఉంటుంది అంటే, ఈ ఒక్క పద్యం చదువుకుంటే చాలు, కుండలు చేసి చేసి ఎలా పడ్డాయో ఆ మాటలు ఆవిడికి, అది భక్తి అంటే, అది కవిత్వం అంటే. ఆయన పొద్దున్నే లేచి పూజ అని ఏం మొదలు పెట్టాడు, కుండలు చేసి చేసి ఆ చక్రం మీద తిప్పి కుండలు చేస్తూ ఉంటాడు. ఏదో ఎవరో ఏమంటే ఇన్ని కుండలు కావాలంటారు. ఇప్పుడంటే కుండల వాడకం తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు వంట పాత్రలన్నీ మృణమయ పాత్రలేగా, అందుకని ఈ కుండలు కావాలంటారు. వాళ్ళ కోసం మరి గబగబా చేసి ఆ కుండలు అందించాలి, అందుకని ఆ కుండలు చేస్తూ ఉంటాడు. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది, చేసి చేసి చూడండి మనం ఓ మాట అంటాం, బా ఊడ్చి ఊడ్చి ఒళ్ళు అలిసిపోయింది, ఇంతమందికి వంట చేసి చేసి బడలిపోయాను, ప్రవచనాలు చేసి చేసి విసుగొస్తోంది అంటాం కాదు, చేసి చేసి అంటూ ఉంటాం. అలా ఆవిడ కుండలు చేసి చేసి ఆయన కుండలన్నీ చేసి కాల్చిన తరువాత ఒక గూటన పెట్టుచు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు అనుకోండి, ఎవరో తంతారు, అందుకని ఎవరెవరికి ఏ కుండలు ఇవ్వాలో అవి తీసుకెళ్ళి ఓ గూట్లో పెడుతూ ఉండేవాడు. అరలు ఉంటాయి, ఆ అరల్లో బోర్లిస్తూ ఉండేవాడు. కుండలు చేసి చేసి ఒక గూటన పెట్టుచు, మధ్య మధ్యలో ఆయనకి ఏదో చెయ్యాలనిపించేది, ఎందుకంటే మనసంతా ఆయన ఎక్కడో ఉంది, ఆయన రోజువారీ పని ఆయన చేస్తున్నాడు. రెండు కరంబులం పులిమి, ఈ రెండు చేతులు మట్టితో ఉంటాయి కదా, ఓసారి ఇలా అనుకునేవాడు,
ఈ రెండు చేతులు లపిసికేవాడు. రెండు కరంబులన్ పులిమి రేగిన మృత్తిక తోడ, ఎంత గొప్ప మాటో, ఎలా పడ్డాయో. చేతిని వదిలిపెట్టి కింద పడిపోయినటువంటి మట్టి ఉంటుందే, కూర్చునేవాడు. పుష్పముల్ దండిగ చేసి, ఏదో ఒక పువ్వు కాదుట, కింద పడ్డ మట్టి ఎంత ఉందో చూసేవాట. ఇవాళ నా స్వామిని జాజి పూలతో పూజ చేస్తానని చాలా కుండలు చేశాగా, కాసేపు విశ్రాంతి తీసుకునేవాడు. ఎలా, ఏదో వెళ్ళి పడుకోవడమో కాలు జాపు కూర్చోవడమో కాదు, కాసేపు కాలు జాపు కూర్చుని ఆ కింద పడ్డ మట్టితోటి జాజి పూలు చేసేవాడు. పుష్పములు దండిగా చేసి, పువ్వులు తెచ్చుకోవాలని ఎక్కడికో వెళ్ళేవాడు కాదు, అలా పువ్వులు చాలా చేసేవాడు. ఎందుకని, ఆయనకి బడలకి వచ్చినప్పుడు అలా పువ్వులు చేస్తాడు, కాసేపు మల్లె పూలు చేస్తాడు, కాసేపు జాజి పూలు చేస్తాడు. ఆ ఋతువులో ఆ పువ్వు దొరకదనచ్చు, కానీ ఆయనకి దొరకకపోవడం ఏముండదు. వైశాఖ మాసం కదండి, కదంబ పుష్పాలు ఎక్కడ దొరుకుతాయి తెమ్మంటే అనచ్చు. వర్షాలు పడితే కదా కదంబ పుష్పం వస్తుంది, ఇప్పుడు ఎక్కడ తేమండి అనచ్చు. కానీ భీముడికి కష్టం కాదు, ఎందుకంటే ఆయన మనస్సుతో సంకల్పం చేసి ఆ పువ్వు తయారు చేస్తాడు.